భారత్ తో మ్యాచ్ అంటే ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడేస్తాడు వైపు వికెట్లు పడుతున్నా అతడు మాత్రం స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తాడు గత ఏడాది వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో దీనికి ప్రత్యేక ఉదాహరణ ఆ మ్యాచ్ లో సెంచరీ తాసీస్ ను చాంపియన్ గా నిలిపాడు ఇక ఈ ఏడాది చివరిలో నవంబర్ నుంచి భారత్ ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది డేవిడ్ వార్నర్ సుదీర్ఘ ఫార్మేట్ కు వీడ్కోలు పలకడంతో అతడి స్థానాన్ని ట్రావిస్ హెడ్ భర్తీ చేస్తాడని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి మామూలుగా టెస్టులో ట్రావిస్ హెడ్ మూడో స్థానం లేదా నాలుగో స్థానంలో బరిలోకి దిగేవాడు కానీ వార్నర్ రిటైర్డ్ కావడంతో ట్రావిస్ ట్రాఫిస్ హెడ్డు ఓపెనర్ గా బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది ఈ క్రమంలోనే టీమిండియాతో పోర్ అంటేనే చెలరేకపోయే ట్రావిస్ హెడ్డు టీమిండియా మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు అదే సమయంలో భారత్ ఆడడం అంతా పేర్కొన్నాడు టీమిండియా నా ఫేవరెట్ ప్రత్యర్థి కాదంటూ ఇతర జట్ల మాదిరిగానే భారత్పై కూడా ఆడతా అంతేగాని టీమిండియా నా ప్రత్యర్థి అనేది మాత్రం కాదు గత రెండేళ్లుగా నేను మంచి ఫామ్ లో ఉన్నా అందుకే భారత్ పై నాణ్యమైన ఇన్నింగ్స్ లు ఆడగలిగానని టీమిండియాతో పోరు చాలా కష్టంగా ఉంటుంది అత్యుత్తమ ఆట తీరు ప్రదర్శిస్తేనే పరుగులు రాబట్టేందుకు అవకాశం లభిస్తుంది ఏమాత్రం అలసత్వ వహించిన వికెట్ పోయినట్టే అందుకోసం నా సన్నద్ధత కూడా తీవ్ర స్థాయిలోనే ఉంటుందని తప్పకుండా రాబోయే సిరీస్ లో నా వంతు భాగస్వామ్యం అందించేందుకు ప్రయత్నిస్తానని ట్రావిస్ హెడ్ వ్యాఖ్యానించాడు ప్రస్తుతం ఇంగ్లాండ్ తో ఆస్ట్రేలియా టీ ట్వంటీ సిరీస్ ఆడుతుంది హెడ్ దూకుడుగా ఆడుతూ అత్యుత్తమ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు ఇక నవంబర్ లో భారత్ ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది